హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవుడు మీతో మాట్లాడేటువంటి అవకాశం ప్రభు నాకు ఇచ్చి ఉంటుండగా ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి వరుసగా మరి కార్యక్రమాలు మరి లైవ్ డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమాల్లో మీరు గమనించినట్లయితే ప్రవక్తల యొక్క జీవితాలను గురించి నేను మాట్లాడుతుంటున్నానండి. ప్రవక్తల జీవితాలను చూస్తూ నేను మాట్లాడుతుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక కృప ఏంటి అంటే నాకు ఒక అలవాటు ఉంది. ఎప్పుడు నేను వాక్యము చదివినా ప్రవక్తల యొక్క జీవితాలను నేను ఎప్పుడు స్టడీ చేస్తూ ఉంటాను. ఎందుకు దేవుడు వారిని అంతగా వాడుకున్నాడు? వై, ఇదిగో ఏంటి కారణం? ఇదిగో వారు ఎందుకు అంత అభిషేకము చేత నింపబడ్డారు? ఇదిగో ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయ్యారు? అట్ ద సేమ్ టైం ఇదిగో ఎందుకు అంతగా పడిపోయారు వారు? వారి యొక్క కారణాలు ఏంటివి? వారి పతనానికి కారణాలు ఏంటివి? ఈ విధంగా ఎక్కువగా నేను స్టడీ చేస్తూ ఉంటానండి. అండ్ ఈ మారు కూడా దేవుడు మన ముందు మోషేను ఉంచుతుంటున్నాడు. ఇదిగో మోషే ఎందుకు ప్రభు దృష్టిలో అంత గొప్పవాడయ్యాడు? ఇదిగో దేవుడి దృష్టిలో మోషే ఎందుకు అంతగా హెచ్చింపబడ్డాడు? కారణం ఏంటి? మోషే యొక్క సీక్రెట్ ఏంటి? అనేక మంది కొన్ని వేల ప్రవక్తలు ఉంటున్నారు కదా బైబిల్లో, చాలామంది ప్రవక్తలు ఉన్నారండి. పేరు మెన్షన్ అయినటువంటి ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది పేర్లే కూడా ఉండవు, కొంతమంది యొక్క పేర్లు కూడా ఉండవు. ప్రవక్తలుగా పిలవబడ్డారు వారు కూడా, ప్రవక్తల శిష్యులుగా కూడా పిలవబడ్డారు వారు కూడా. అయితే అన్ని వేల మంది ప్రవక్తల జాబితా వాక్యపు గ్రంథములో ఉంటే మోషే మాత్రమే పాత నిబంధనలో ఎందుకు అంతగా హెచ్చింపబడ్డాడు? ఎందుకు ఇస్రాయేలు దేశములోనే ఎందుకు మోషే అంతగా హెచ్చింపబడ్డాడు? కారణం ఏంటి? బైబిల్ చూద్దామా. ద్వితీయోపదేశ కాండం 34:12. వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇస్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పుట్టలేదంట. ఇస్రాయేలు దేశములోనే పుట్టలేదంట. ఎంత ఆశ్చర్యకరము దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యము కదా. ఏంటంట, మోషే లాంటి ప్రవక్త అసలు పుట్టలేదంట. అయితే మోషే అంటాడు నా వంటి ప్రవక్త మీలో పుడతాడు అంటాడు. కానీ వాక్యం ఏం రాయబడింది తెలిసిన, అప్పటి వరకు అసలు ఇస్రాయేలు చరిత్రలో మోషే లాంటి ప్రవక్త పుట్టలేదు అని బైబిల్లో వ్రాయబడింది. ఒకనొక రోజు ప్రవక్త అయిన మిర్యాము, బైబిల్లో వ్రాయబడింది, మోషేకు వ్యతిరేకముగా మాట్లాడటం ప్రారంభించింది. ఏమి, ఇదిగో దేవుడు మోషేతోనా మాట్లాడేది? ఇదిగో నేను కూడా ప్రవక్తనే కదా, ఇదిగో నా ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ విధంగా వ్యతిరేకపు పలుకు ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో దేవుడు ఒకనొక రోజు మాట్లాడుతూ అంటాడు కదా, ముగ్గురిని పిలుస్తాడండి. ఎవరిని? మోషేను, మిర్యామును, అహరోనును అంటాడు కదా, మీరు ముగ్గురు రండి నా దగ్గరికి. ఐ వాంట్ టు టాక్ విత్ యూ, ఐ వాంట్ టు కన్ఫర్మ్ వన్ థింగ్ విత్ యూ. ఇదిగో మీతో ఒక విషయం నేను మాట్లాడాలి, ఇదిగో మీ దగ్గర ఒక విషయాన్ని, ఒక మాటను నేను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను, ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో మీలో ఒక ప్రవక్త ఉండిన ఎడల అతనితో దర్శనం ఇచ్చి నేను మాట్లాడతాను, స్వరము ద్వారా నేను మాట్లాడతాను, ఇదిగో వాక్యము ద్వారా నేను మాట్లాడతాను. అయితే మోషే ఉంటున్నాడు కదా, నా ఇల్లంతటిలో సాత్వికుడు మోషే, అయితే మోషేతో మాత్రమే ఇదిగో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. ఏంటి ప్రభువా, మోషేలో అంత స్పెషల్ ఏంటి? ముఖాముఖిగా మాట్లాడగలిగినంత స్థాయిలో మోషే నిలబడ్డాడు, కారణం ఏంటి? అంత స్పెషాలిటీ మోషేలో ఏంటి? తీయవలసిన అవసరం లేదు కానీ యిర్మీయా గ్రంథం 15:1 బైబిల్లో రాయబడింది కదా, దేవుడు అంటాడు యిర్మీయాతో, ఓ యిర్మీయా ఇదిగో మోషే నిలవబడిన, ఇదిగో సమూయేలు నిలవబడిన, ఇదిగో ఇది జరగదు, ఇదిగో ఈ ప్రార్థనలు వినపడవు. ఇస్రాయేలు ప్రజలు ఇదిగో భయంకరమైనటువంటి పాపము చేశారు కదా, చరిత్రలోనే అతి భయంకరమైనటువంటి పాపము చేశారే, కావున ఇదిగో వారి పాపముల నిమిత్తమై, వారి పాపము ప్రాయశ్చిత్తము నిమిత్తమై మోషే నిలవబడి ప్రార్థించిన, ఇదిగో సమూయేలు నిలవబడి ప్రార్థించిన ఆ ప్రార్థన నేను విననే వినను అంటాడు. అంటే ఆ మాట రాసినప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అయింది మోషే గురించి రాయబడినప్పుడు. అంటే అప్పటికి కూడా దేవుని దృష్టిలో మోషే పేరే జ్ఞాపకం వస్తుంది. అన్ని వందల సంవత్సరాలైనా సరే మోషే యొక్క ప్రార్థనా జీవితమే
దేవునికి జ్ఞాపకం వస్తుంది. దేవుని బిడ్డలారా, సమూయేలు యొక్క ప్రార్థన జీవితమే దేవునికి జ్ఞాపకం వస్తుంది. దేవుని మైండ్లో, దేవుని మనసులో ఎప్పుడు ఎవరి పేర్లు ఉంటాయి చెప్పమంటారా? ఎప్పుడు ఎవరిని ఆయన తలపోసుకుంటాడు చెప్పమంటారా? లేదా ఎప్పుడు ఆయన ఎవరిని జ్ఞాపకము చేసుకుంటాడు చెప్పమంటారా? గొప్ప గొప్ప ప్రార్థనా పరులనే. హల్లెలూయా. అనేక కారణాలలో ఒక కారణం ఈరోజు మీ ముందు నేను ఉంచబోతుంటున్నాను. వై మోసెస్? ఎందుకు మోషే అంత స్పెషల్ దేవుని దృష్టిలో? ఎందుకు మోషే అంతగా హెచ్చింపబడ్డాడు దేవుని దృష్టిలో? ఒక కారణం మీ ముందు నేను ఉంచబోతుంటున్నాను. బైబిల్లో చూద్దామా, ద్వితీయ ఉపదేశ కాండం 9వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్లు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. మై గాడ్. ఏంటంట? దేవుని యొక్క కోపం. ఏంటి దేవుని యొక్క కోపం? ఒకనొక రోజు మోషేతో అంటాడు, మోషే ఇదిగో నీవు ప్రక్కకు జరుగు మోషే, ఒక్క నిమిషం నేను వారి మధ్యకు నేను దిగి వస్తాను. యావత్ ఇస్రాయేలు ప్రజలందరినీ 600,000 మందికి కాల్బలము, 600,000 మంది పైగా ఉన్నటువంటి యొక్క జన సమూహం అందరినీ నేను చంపేస్తాను మోషే. నీ ద్వారా నేను మరలా సంతానాన్ని లేపి ఇదిగో వారికి ఆ కాలాన్ని అప్పగిస్తా అంటాడు. ఏంటండి దేవుని యొక్క కోపం? మోషే నువ్వు ప్రక్కకు జరిగితేనే ఇది సాధ్యము అంటున్నాడు. అంటే ఒక ప్రార్థనాపరుడు నిలవబడితే దేవుడు కూడా ప్రక్కకి జరుగుతుంటున్నాడంట, దేవుని కోపము కూడా మల్లుతుందంట. ఎంత ఆశ్చర్యమో దేవుని బిడ్డలారా. అసలు దేవుని కోపం ఏంటి? బైబిల్లో రాయబడింది 1:6 ఏమని వ్రాయబడింది తెలిసినా? ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఏంటంట? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొట్టగా కొండలే బద్దలైపోయాయంట. ఆయన కోపము ఎదుట ఎవరు నిలవబడగలరు? పరలోకము కూడా నిలవబడలేదు, దేవదూతలే నిలవబడలేకపోయారండి. ఒకనొక రోజు పరలోకంలో లూసిఫర్ దేవదూతగా ఉన్నప్పుడు సాతాను భయంకరమైనటువంటి పాపం, తనలో గర్వము, తనలో దేవునికి నేను సమానుడిని అన్నటువంటి భావం ఎప్పుడైతే కలిగిందో, ఆ పాపం ఎప్పుడైతే కలిగిందో, దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి ఆ యొక్క దేవదూత తన యొక్క ఫాలోయర్స్ అందరినీ కూడా త్రోసివేసినట్టుగా బైబిల్లో రాయబడింది. ఎవరు నిలవబడలేరని ఆయన కోపం ఎదుట. అయితే వన్ మ్యాన్, ఒక్క మనిషి, కొండలే బద్దలైపోతుంటున్నాయి, భూమి అక్కడ నిలవలేదు, ఎవరు ఆయన ఎదుట నిలవలేరు ఆయన కోపాగ్ని దగ్గర. అయితే ఒక్క మోషే నిలవబడగలిగాడు. దేవునికి పాపముల్లో కూరుకుపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఒక రోతన ధ్వని వలె, ఒక కన్నీరు విడిచేటువంటి ఒక ప్రవక్తలాగా, ఉపవాస ప్రార్థన చేసేటువంటి ఒక ప్రవక్తలాగా మోషే నిలవబడ్డాడు పాపములో ఉన్న వారి నిమిత్తం. ఏంటంట? ఇదిగో మునుపటి వలె 40 పగళ్లు 40 రాత్రులు మీకోసం నేను ఏడుస్తూ దేవుని దగ్గర, ఇదిగో మీ నిమిత్తమై నేను కన్నీరు కాడుస్తూ ఒకవైపు, మరొక వైపు ఇదిగో నా యొక్క శరీరమును నేను నలుగగొట్టుకొనుచు పాపములో ఉన్న మీ నిమిత్తమై నేను ప్రార్థించలేదా? దేవుని యొక్క కోపమును మళ్లించి ఆయన మంచితనం, ఆయన దయాలుత్వం ఇదిగో మీ మీదికి దిగి వచ్చేలాగా నేను మొరపెట్టలేదా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా మోషేలాగా ఒక గొప్ప వ్యక్తివిగా నీవు ఉండాలా? ఒకవేళ ఒక దైవ సేవకునిగా, సేవ చేసేటువంటి ఒక సాధనముగా ఈ యొక్క సందేశం వింటున్నారా, మీరు కూడా మోషే వలె ఇదిగో ఒక గొప్ప స్థానంలో దేవుని దృష్టిలో ఉండాలా? ఇదిగో మోషేలాగా ఇదిగో మీ గురించి కూడా రాయబడాలా? ఇది వరకు ఎవరు పుట్టలేదు అని. అలాగైతే మోషేలాగా కన్నీరు విడుస్తూ పాపములో కురుక్కుపోయినటువంటి వారి కోసం, మీ కుటుంబములో రక్షణ లేని వారి కోసం, మీ సంఘములలో రక్షణ లేని వారి కోసం, మీ బంధువులలో, స్నేహితులలో రక్షణ లేని వారి కోసం నీవు ఉపవాస ప్రార్థన, నీవు కన్నీరు ప్రార్థన. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందామా. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను
కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఏమంటున్నాడు యిర్మీయా? ఒక మహా గొప్ప ప్రవక్త అండి, ఒక వీపింగ్ ప్రాఫెట్ అంటారు కదా. ఇదిగో నశించే వారి నిమిత్తమై నా తల అది ఒక జలమయమై ఉండాలంట, నా కన్నులు అవి ఒక కన్నీళ్ల ఊట వలె ఉండాలి ఉండవలెనుగాక అంటున్నాడు. ఒక నిజమైన ప్రవక్త ఎప్పుడు కూడా పాపము చేసేవారి నిమిత్తమై తన తలను జలమయముగాను తన కన్నులను ఒక ఊటగాను ఉంచుకుంటాడండి. మోషే, సమూయేలు, అపితప యిర్మీయా ఎందుకు చరిత్రలో నిలిచిపోయారు తెలుసా? ఎందుకు వారు చరిత్రలో నిలిచిపోయారు తెలిసిన? అన్ని వందల సంవత్సరములైనా ఇంకా దేవుని మదిలో వారి పేరే, ఇంకా దేవుని మదిలో దేవుని హృదయంలో వారి ప్రార్థనా పరిచర్యనే, వారి ప్రార్థనా జీవితమే ఎందుకు జ్ఞాపకం వస్తుంది చెప్పమంటారా? వారి ప్రార్థన అంత గొప్పది దేవుని బిడ్డలారా. దేని నిమిత్తమై వారి ప్రార్థన ఎల్లప్పుడూ, అయ్యో ప్రభువా ఇదిగో పలానా వాళ్ళు నశించిపోతుంటున్నారు, అయ్యో ప్రభువా ఇదిగో ఇస్రాయేలు ప్రజలు నశించిపోతుంటున్నారు, అయ్యా నీవు కూడా కన్నీరు విడిచేటువంటి ఒక సాధనముగా ఉంటున్నావా? కన్నీటి ప్రార్థన పరిచర్యలో నీవు ఉంటున్నావా? అలాగైతే ధైర్యము తెచ్చుకో, అలాగైతే ధైర్యము తెచ్చుకో. దేవుడు కూడా అంటాడు, ఎస్ ఇదిగో ఇదిగో మోషే ప్రక్కన సమూయేలు పేరు నిలిచినట్లు ఇదిగో వారి ప్రక్కన నీ పేరు నా పేరు కూడా ఉంటుంది దేవుని ప్రవక్తల జాబితాలలో. హల్లెలూయా. ఎందుకు మోషే నీవు అంతగా హెచ్చింపబడ్డావు? ఎందుకు మోషే ఇజ్రాయేలు ప్రజలలో నీ వంటి ప్రవక్త లేరు? కారణాలలో అనేక కారణాలు ఉంటున్నాయి, వాటిలో ప్రధానముగా ఏంటి చెప్పమంటారా? దేవునికి మనుషులకు మధ్య మోషే నిలబడ్డాడు కన్నీరు విడిస్తూ. ఏ విధంగా కలువరి సిలువలో ప్రభువు దేవునికిని మనుషులకును మధ్య వ్రేలాడుతూ కన్నీరు కాడుస్తూ ఆ రక్తము చిందిస్తుండగా ఏ విధంగా ప్రార్థన చేశాడో, వీరు ఎరుగరు గనుక తండ్రి వీరిని క్షమించు అని. ఇన్ ద సేమ్ వే మోషే కూడా ప్రార్థించాడు. హల్లెలూయా. నీ జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, తండ్రి వీరెరుగరు ప్రభువా, వీరిని క్షమించు ప్రభువా, ఆ పాపపు ఊపిలో నుంచి వీరిని బయటికి తీసుకొని రా అని ఎప్పుడైతే నీ ప్రార్థన అయి ఉంటుందో, థ్యాంక్ గాడ్ దేవుని దృష్టిలో నీవు కూడా గొప్పవాడవే. తలలు వంచుదామా. ఇటు ప్రార్థనా జీవితము కోసం, ఇటు ప్రార్థనా పరిచర్య కోసం దేవుని దగ్గర కనిపెడదాం. ప్రార్థనా విజ్ఞాపన ఆత్మ మన మీదికి దిగి వచ్చేలాగన మీకోసం నేను ప్రార్థిస్తుండగా దేవుని దగ్గర సిద్ధపడదామా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల ప్రభువానికి స్తోత్రం. తండ్రి మోషే మీద నిలిచిన ఆత్మ, యేసు ప్రభువు మీద నిలిచిన ఆత్మ, యిర్మీయా మీద నిలిచిన ఆత్మ, అదే ఆత్మ ప్రభువా ఈరోజు నీ ప్రియ బిడ్డల మీదకి పంపమని అడుగుచుంటున్నాను, మా అందరి మీదకి పంపమని అడుగుచుంటున్నాడు ప్రభువా. ప్రార్థన విజ్ఞాపన ఆత్మను ప్రతి బిడ్డ మీదకి పంపండి. ప్రతి ఒక్కరు కూడా యిర్మీయా లాగా, ఒక వీపింగ్ ప్రాఫెట్ లాగా, కన్నీరు విడిచేటువంటి ఒక గొప్ప ప్రవక్త వలె ప్రతి ఒక్కరూ ఉండునుగాక. తండ్రి నీ కార్యములు జరిగించండి పాపములో ఉన్న వారి నిమిత్తమై. ఈ సమయంలో తండ్రి ఎవరైతే కన్నీరు విడుస్తూ తండ్రి భర్త రక్షణ నిమిత్తమై, భార్య రక్షణ నిమిత్తమై, పిల్లల రక్షణ నిమిత్తమై ఎవరైతే ప్రభువా ఏడుస్తుంటున్నారో, ఈ సమయంలో నీ కరుణాహస్తము చాపండి ప్రభువా. నీ దయాలుత్వం అంతా కనపరచండి, నీ మంచితనమును కనపరచండి, రక్షణ కార్యములను జరిగించండి. ప్రతి జీవితములో, ప్రతి కుటుంబములో రక్షణ సునాద గీతములు వినపడాలి ప్రభువా. స్తుతి నీకే. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి. అవును ప్రభువా, ఇదిగో ఆ యొక్క ఛాతి భాగములో నొప్పి కలిగి, ఆ యొక్క గుండె భాగములో నొప్పి కలిగి, బరువు కలిగి బాధపడేటువంటి వ్యక్తులు ఉంటున్నారు, మీరు వెంటనే ముట్టండి, స్వస్థపరచండి తండ్రి, వెంటనే ముట్టండి, స్వస్థపరచండి. అవును ప్రభువా, ఇదిగో భార్య భర్తల మధ్య తండ్రి విభేదాలు వచ్చి, ఇదిగో అక్రమ సంబంధములు కలిగి తండ్రి కుటుంబాలే ప్రభువా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారిని చూపిస్తుంటున్నా తండ్రి. నీ ఆత్మ కార్యము జరుగునుగాక తండ్రి. ఆ యొక్క పాపము నుండి నీ ప్రియ బిడ్డలను విడిపించండి, ఆ యొక్క పాపము నుండి నీ ప్రియ బిడ్డలను విడిపించండి.
తండ్రి, తిరిగి వారి జీవితమును, ఆ కుటుంబ జీవితమును కట్టుమని అడుగుచుంటున్నాను. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తుంటున్నాను. క్యాన్సర్, క్యాటరాక్స్, ట్యూమర్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్, ట్యూబర్ క్లోసిస్, హార్ట్ కండిషన్ తండ్రి స్వస్థపరచండి. కిడ్నీ ప్రాబ్లం స్వస్థపరచండి. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తుంటున్నాను. ఎవరైతే వివాహము నిమిత్తమై, ఉద్యోగముల నిమిత్తమై ఎదురు చూస్తుంటున్నారో తండ్రి, మీ హస్తము చాపండి. ప్రభువా, నీ కార్యములను జరిగించండి. ఎవరైతే ప్రభువా ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అటెండ్ అవుతుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతుంటున్నారో, రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటున్నారో, నీ అద్భుత విజయము ప్రసాదించండి, అద్భుత విజయము ప్రసాదించండి. స్తుతి నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, మరి దేవుడి సందేశము ద్వారా మీతో మాట్లాడింటున్నాడు కదా. మరి దయచేసి ఇతరులకు మీరు పరిచయం చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మొట్టమొదటిసారి చూస్తుంటున్నారా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.